భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ధమ్మక్క సేవా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రిలో సీతారాములకు మొదట పూజలు చేసిన అపర భక్తురాలు గిరిజన మహిళ ధమ్మక్కను స్మరిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత మన్యంలోని గిరిజనులను ఆలయానికి ఆహ్వానించి ధమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ గిరిజన ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయం వద్ద గల ధమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం రామాలయం రోడ్డులో ఉన్న విగ్రహాలకు పూజలు నిర్వహించారు. సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయే కల్పతరు అని భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి గారిని మనందరికీ కూడా దర్శింపజేసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఒక మహాభక్తురాలు గిరిజన శ్రీరామ భక్తురాలైనటువంటి ధమ్మక్క గారు. ఆవిడ శబరి అంశతో జన్మించిందని పెద్దలు చెప్తారు. దాస్ గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్ర వైభవాన్ని తెలుసుకొని రామచంద్రస్వామి గారికి ఆలయ నిర్మాణాదులు, అర్చనాదులు, ఆభరణాలు ఇవన్నీ సమర్పించి తరించారు. ఆ స్ఫూర్తితోటి గత సుమారు దశాబ్దం నుండి ఈ ధమ్మక్క సేవాయాత్రని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం చేసుకోవడం చేస్తున్నాం. ఆమె స్ఫూర్తి చిహ్నంగా ఆమె యొక్క భక్తికి మనం అందరం కూడా సంతసించి ఆ గిరిజన భక్తులందరినీ కూడా ఆ రోజు సమూహాన్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి రామచంద్రమూర్తి సన్నిధిలో వాళ్ళందరికీ అన్ని పూజలు చేయించి కళ్యాణాల్లో పాల్గొన చేయించి వారికి ఒక దేవస్థానం మర్యాదనివ్వడం కూడా ప్రారంభించి చేస్తున్నాం. అది
పురోభివృద్ధి కూడా చెందుతున్నది. కొన్ని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ సేవాయాత్రలో దమ్మక్క సేవాయాత్రలో భాగంగా వాళ్ళుండే చోటికే రామచంద్రమూర్తి యొక్క ప్రచార రథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ అక్కడ కూర్చొని అర్చనలో కళ్యాణంలో పాల్గొనేలాగా వారందరికీ కూడా రామప్రసాదాన్ని అందించేలాగా ఈ సంవత్సరం అయితే ఆర్ కొత్తగూడెం అనేటువంటి గ్రామంలో గిరిజన గ్రామంలో సుమారు 1000 మందికి స్వామి యొక్క ప్రసాదాన్ని అందించడానికి ఆ కళ్యాణోత్సవాన్ని జరిపించడానికి దేవస్థానం వారు సిద్ధమై కార్యనిర్వహణాధికారిని శ్రీమతి రమాదేవి గారు స్వయంగా అక్కడికి ఆ ప్రచారంతో వెళ్ళారు. అక్కడ ఆ కార్యక్రమాలని నిర్వహింపజేస్తున్నారు. ఇక్కడ కూడా దేవస్థానంలో కూడా ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రముఖులు గిరిజన ప్రముఖుల్ని ఆలయానికి రప్పించి ఇక్కడ స్వామి యొక్క శోభాయాత్ర చేసుకుని ఆ కళ్యాణంలో ఇక్కడ వారిని కూడా మనం సత్కరించుకోవడం జరుగుతుంది. ఇలాగే ఆశ్వేజ పౌర్ణమికి శబరి స్మృతి యాత్రను కూడా చేసుకుంటాం. ఈ రెండు ఉత్సవాలు కూడా ఆ గిరిజన భక్తులందరినీ కూడా మమైకమై తిరిగి స్వామి సేవలో పాల్గొనేలా మనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలానే వారందరూ కూడా వచ్చి చక్కగా పాల్గొని తరిస్తున్నారు. జై శ్రీరామ్.